హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో నేను ఈరోజు మీకోసం రాజుగారి కొడిపల్లవి ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను. బేసిక్గా నేను ఒక వెజిటేరియన్ని, నేను ఎప్పుడు నాన్ వెజ్ తినలేదు అండ్ కుక్ చేయలేదు, బట్ మా హస్బెండ్ తింటారు కాబట్టి నేను ఆయన కోసం నేర్చుకున్నాను అండ్ బాగానే కుక్ చేస్తున్నాను ఇప్పుడు. సో ఈ రెసిపీ మీకోసం షేర్ చేస్తున్నాను. సో ఫస్ట్ 1/2 kg చికెన్ తీసుకున్నాను. చికెన్ తీసుకొని 2 times వాష్ చేసేసి మామూలుగానే మనం అన్నిటికీ ఎలా మారినేట్ చేస్తామో అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, వీటితో పాటు నేను కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా ఆకులు అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసి ఆ పేస్ట్ని కూడా వేసి మ్యారినేట్ చేశాను. ఇట్లా మొత్తం పట్టే, చికెన్ ముక్కలకి పట్టేలాగా మొత్తం మ్యారినేట్ చేసుకొని ఒక 1/2 hour పక్కన ఉంచుకుంటే సరిపోతుంది. మనకి ఈ పలావ్ తయారు చేసుకోవటానికి కావాల్సిన మసాలాలు ఏంటంటే, రెగ్యులర్గా అన్నింటికి వాడేలాగానే మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి ఉంటే జాపత్రి కూడా, అండ్ మిరియాలు, యాలకులు, లవంగాలు, కొంచెం షాజీరా అండ్ అలాగనే పలావాకు అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి ఒక 3 to 4 tablespoons అన్నమాట. మొత్తం నేను 1/2 kg చేస్తున్నాను. సో 1/2 kg 3 to 4 tablespoons సరిపోతుంది, ఎందుకంటే మనం చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు దానిలో కూడా కొంచెం యాడ్ చేసుకుంటాం కాబట్టి. నార్మల్గా చిట్టి ఆనియన్స్ ఉంటాయి కదా, అంటే ఐ మీన్ చిన్న ఆనియన్స్, సాంబార్ ఆనియన్స్ అంటాం కదా, అట్లాంటి ఆనియన్స్ అంటే అవి ఒక 1/2 kg కన్నా ఎక్కువగానే తీసుకుంటే బాగుంటుంది. బట్ నా దగ్గర ఇప్పుడు అవి అవైలబుల్గా లేవు కాబట్టి చిన్న సైజ్ నార్మల్ ఆనియన్స్ తీసుకుని 1/2 kg కట్ చేశాను. అండ్ అలానే కొన్ని స్లైసెస్ కూడా, పెద్ద ఆనియన్స్ని కొన్ని స్లైసెస్గా కట్ చేశాను అండ్ ఒక 10 పచ్చిమిరపకాయల వరకు స్లిట్స్ చేసుకుని కట్ చేసుకున్నాను. కారం ఎక్కువగా తినేవాళ్ళు పచ్చిమిరపకాయలు ఎక్కువ యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ముందుగా ఇట్లా ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి హీట్ అయిన తర్వాత. నార్మల్గా దీనికి కొంచెం పలావ్ కాబట్టి ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. సో ఇట్లా ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకున్నాను. ఆ తర్వాత మనం ఆల్రెడీ ముందుగానే పక్కన పెట్టుకున్న మసాలాలన్నీ 1/2 other వేసేసుకోవాలి. మసాలాలు కొంచెం ఫ్రై అయ్యే వరకు మనం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలన్నమాట. జాజికాయ కూడా కొంచెం దంచి వేసేసుకుంటే బాగుంటుంది. సో ఇవి ఫ్రై అవుతున్నాయి కాబట్టి ఒక 3 spoons అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్లో తడి ఉండటం వల్ల చిటపట్లు ఆడుతుంది కాబట్టి వేసిన వెంటనే ఇట్లా మూత పెట్టేసుకొని 1 నిమిషం ఆగి కలుపుకుంటే మన చేతుల మీదకి తుళ్ళకుండా ఉంటుంది అన్నమాట. తర్వాత ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోండి, అలాగనే ఆనియన్స్ కూడా. ఇప్పుడు వీటన్నింటినీ ఒకసారి కలుపుకోండి. ఈ పలావ్లోకి ఆనియన్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. సో ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే బాగుంటుంది. ఆనియన్స్ వేసేసాం కదా, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఫాస్ట్గా కుక్ అవుతాయి. నేను కొంచెం సాల్ట్ ఇప్పుడు వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఇలా మూత పెట్టేసుకుని ఫ్రై చేసుకుందాం. ఫ్రై అవుతుండగానే కొంచెం క్యాజ్యూ కూడా వేసేసుకోండి, అవి కూడా గోల్డెన్ బ్రౌన్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఈ పలావ్కి నేను చిట్టి ముత్యాల రైస్ తీసుకున్నాను అన్నమాట.
చిట్టిముత్యాలు చాలా ఫ్లేవర్ ఉంటాయి అండ్ చాలా చిన్నగా ఉంటాయి అందుకని వీటిని చిట్టిముత్యాల రైస్ అంటారు దీంతో ఈ పలావ్ చేస్తే చాలా బాగుంటుంది సో నేనైతే హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి హాఫ్ కేజీ రైస్ తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసి ఉంచాను చూడండి ఆనియన్స్ అయ్యి కాస్త సాఫ్ట్ కుక్ అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోయాయి కదా సో ఇప్పుడు మనము ఆల్రెడీ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసేసుకుందాం సో ఆల్రెడీ చికెన్ని మనం అన్నీ వేసేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా ఒక హాఫ్ అన్ అవర్ సో ఇప్పుడు ఆ చికెన్ యాడ్ చేస్తున్నాను చికెన్ వేసుకున్నాక సాఫ్ట్గా కలుపుకోండి ఆనియన్స్ అవి బాగా పట్టేలాగా సాఫ్ట్గా కింద నుంచి మిక్స్ అయ్యేలా మొత్తం కలుపుకోండి అండ్ ఇప్పుడు ఇది కుక్ అయ్యే వరకు ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టేసి ఉంచుకుందాం చూడండి మన చికెన్ కుక్ అయిపోయింది అనమాట చుట్టూ ఆయిల్ వదిలేసింది కదా సో చికెన్ కుక్ అయిందని మనకి చికెన్లో ఉండే ఆయిల్ రిలీజ్ అయిన దాన్ని బట్టి తెలుస్తుంది సో మనం ఇప్పుడు మనం ఆల్రెడీ నానపెట్టుకుని పక్కన పెట్టుకున్న రైస్ని వేసేసుకోవచ్చు ఆల్రెడీ నానపెట్టుకున్న దాన్ని డ్రైన్ చేసేసి రైస్ని యాడ్ చేసేసుకుందాం చూడండి చిట్టి ముత్యాలు అంటే నిజంగా ముత్యాల లాగానే ఉంది కదా రైస్ ఈ పలావ్ కొంచెం తడిగానే ఉంటుంది సో కొంచెం వాటరీగా ఉండేలాగానే చూసుకోవాలి ఇప్పుడు రైస్ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుందాము అండ్ రైస్ కూడా కొంచెం ఫ్రై అయ్యేదాకా మనము సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బిఫోర్ వి యాడ్ వాటర్ మనం కొంచెం సేపు రైస్ వేసాక కూడా ఫ్రై చేసుకుంటే రైస్కి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది మసాలా సో ఇప్పుడు ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని రైస్ కూడా ఫ్రై అయ్యేలాగా చేసుకుందాం రైస్ అక్కడ ఫ్రై అయ్యే లోపు ఒక గ్లాస్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ వాటర్ చొప్పున మనకు సరిపడా వాటర్ని బాయిల్ చేసుకోవాలి అవి హాట్ వాటర్ అయితే ఫాస్ట్గా రైస్ కుక్ అయిపోతుంది అనమాట అందుకోసం మనం ముందుగానే బాయిల్ చేసుకుంటున్నాం రైస్ కూడా ఫ్రై అవుతూ ఉంది సో ఇప్పుడు మనం ఒక 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకుందాం ఈ కర్డ్ యాడ్ చేసుకునేటప్పుడే మీరు ఒకవేళ మసాలా గరం మసాలా కానీ సాల్ట్ కానీ ఇట్లాంటివి ఏమైనా తగ్గినప్పుడు కర్డ్లో వేసి యాడ్ చేసేసుకోవచ్చు లేదా మీరు వాటర్ పోసినాక వాటర్లో కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఒక 2 స్పూన్స్ కర్డ్ వేసాను ఈ కర్డ్ వేయటం వల్ల ఏమవుతుందంటే కాస్త టెక్స్చర్లో కానీ లేకపోతే టేస్ట్లో కానీ డిఫరెన్స్ వస్తుంది అండ్ అలాగనే జ్యూసీగా ఉంటుంది రైస్ కర్డ్లో కుక్ అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుంది సో మనం ఆల్రెడీ వాటర్ పెట్టుకున్నాం కదా పక్కన ఆ వాటర్ రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత ఈ రైస్లోకి వేసేసుకోవచ్చు అన్నమాట సో రైస్లోకి నేను వాటర్ యాడ్ చేసేస్తున్నాను ఆల్రెడీ బాయిల్ అయ్యి ఉండటం వలన వాటర్ చూడండి బబుల్స్ ఆల్రెడీ వస్తున్నాయి కదా సో ఒక్కసారిగా మొత్తం అంతా కలిపేసుకొని టేస్ట్ చూసుకోండి మీకు సాల్ట్ లాంటివి కానీ లేదా గరం మసాలా కానీ ఇట్లాంటివి ఏమైనా వేసుకోవాలనుకుంటే ఇప్పుడు మీరు వేసుకోవచ్చు సో నాకైతే సాల్ట్ పడుతుంది నేను ఒక 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను
చూసేసుకున్న తర్వాత కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. ఈ నెయ్యి వల్ల మంచి అరోమా ఉంటుంది. చేసుకున్నాం కదా, సో సిమ్ లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 minutes ఉంచుకుంటే మన బిర్యానీ మన పలావ్ రెడీ అయిపోతుంది. మన పలావ్ ఇప్పుడు కుక్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 minutes మూత పెట్టుకొని ఉంచుకుంటే తినడానికి రెడీ అయిపోతుంది. ఇట్లా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోండి. 5 minutes మూత పెట్టేసి సిమ్లో ఉంచి ఆ తర్వాత కట్టేసి తినే ముందు సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.